చిత్తూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో కాణిపాకం చేరుకుంటారు. భక్తులకు అనుగుణంగా సర్వదర్శనం 100 రూపాయలు 150 రూపాయల టికెట్లు అందుబాటులో ఉంచింది కాణిపాకం దేవస్థానం. పాలక మండలి సభ్యులు ఆలయ అధికారులు కలిసి ఒక మంచి ఉద్దేశ్యంతో 14 గ్రామాల ఉభయదారులకు విఐపీలకు ప్రత్యేక ద్వారం ద్వారా దర్శనానికి అనుమతించేలా నిర్ణయం తీసుకున్నారు. శ్రీ కాణిపాక వరసిద్ధి స్వామి వినాయక స్వామి దేవస్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క విఐపీ దర్శనం ఏదైతే ఉందో దాంట్లో విఐపీలే కాకుండా ప్రోటోకాల్ లేనటువంటి వ్యక్తుల్ని కూడా దర్శనానికి అనుమతిస్తూ అలాగే గర్భవతులకు కూడా గాని అంతరాయ దర్శనానికి పంపిస్తా ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. అలాగే ఈ యొక్క విఐపీ ఎవరైతే ఉన్నారో కనీసం వాళ్ళు వాళ్ళు ఎలా విఐపీనా కాదా అని కూడా ఎవరు చెక్ చేసేటువంటి పరిస్థితి కూడా లేదు. ఇక వాళ్ళని 100 రూపాయల టికెట్ కూడా లేకుండా దర్శనానికే పంపించడం కాకుండా 100 రూపాయల పంచం ఉంటే అంతరాయ దర్శనానికి పంపించి మరీ ఈ యొక్క వ్యాపారం లాగా చేస్తున్నటువంటి వైనాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ అలాగే ఈ యొక్క విఐపీ దర్శనానికి ఎవరైతే వస్తున్నారో వాళ్ళు విఐపీనా కాదా చెక్ చేసి ఈ యొక్క దర్శనానికి పంపించి ఈ యొక్క ప్రోటోకాల్ పాటించవలసిందిగా కోరుతున్నాం. నిబంధనలు పక్కన పెట్టి సిఫార్సులు అధికారుల పేరుతో దానిని కొంతమంది దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని వివిధ శాఖలకు సంబంధించి ప్రభుత్వ ప్రైవేటు శాఖలకు సంబంధించిన వారు పీఆర్ఓ ఆఫీస్ సంప్రదించకుండా నేరుగా విఐపీ గేటు వద్దకు వెళ్లి కాణిపాకం ఆలయంలోకి తమను అనుమతించాలని హుకుం జారీ చేస్తున్నారు. ఇతర ప్రభుత్వ శాఖలలో విధులు నిర్వహిస్తున్నామని మమ్మల్ని విఐపీ గేటులో అనుమతించాలని డిమాండ్ చేస్తున్నారు. అక్కడ విధుల్లో ఉన్న వారితో గొడవకు దిగుతున్నారు. బయట ఉద్యోగస్తులు పీఆర్ఓ ఆఫీస్ ను కూడా సంప్రదించకుండా ఎవరికి వారి అన్నట్టు ఎటువంటి సిఫార్సు లెటర్ లేకుండా వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. జై శ్రీరామ్. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానంలో పీఆర్ఓ ఆఫీస్ అని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ పీఆర్ఓ ఆఫీస్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉభయదారులు, ఈ 14 గ్రామస్తులైనటువంటి ఉభయదారులు, అదే విధంగా విఐపీ అంటే విఐపీ ఉన్నటువంటి ప్రోటోకాల్ ఉన్నటువంటి వ్యక్తుల కోసం ఆ పీఆర్ఓ ఆఫీస్ అనేది స్థాపించడం జరిగింది. దాన్ని నిర్వహించే విధానం కూడా ప్రోటోకాల్ అనే వ్యక్తులకి ఉభయదారులకనే స్థాపించడం జరిగింది. ఆ పీఆర్ఓ ఆఫీసులో ఒక ఎమ్మెల్యే పిఏగా వచ్చో లేదు ఏ ఇతర వ్యక్తులైనా ఫోన్ చేసి పీఆర్ఓ ఆఫీసులో ఉన్నటువంటి అధికారులతో ఫోన్ ద్వారా సమాచారం అందించి వాళ్ళు మా వాళ్ళు వాళ్ళు విఐపీ దర్శనం కల్పించాల్సిందిగా అక్కడ నుంచి ఫోన్ రావడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా వాళ్ళకి ఎటువంటి టికెట్లు లేకుండా కనీసం 100 రూపాయల టికెట్ తీసుకోలేనిటువంటి విఐపీలకు 100 రూపాయల పంచి ద్వారా గర్భగుడిలో అంతరాలయ దర్శనం కల్పించి వాళ్లకు ప్రత్యేక అర్చనలు చేసి వాళ్ళ ద్వారా పూలమాలలు, స్వామివారి పూలమాలలు అలంకరించి వాళ్ళని సాగనంపుతున్నటువంటి ఆలయం అధికారులు కూడా ఈ అధికారులు కూడా చేస్తున్నటువంటి వైనం. ప్రోటోకాల్ రూల్స్ ఎంతవరకు వర్తిస్తాయని అడిగితే బదులే చెప్పడం లేదు. కాణిపాకం ఆలయం వద్ద ఉన్న విఐపీ గేట్లు కొంతమందిని 100 రూపాయలు టికెట్ లేకపోయినా 100 రూపాయల పంచ కట్టుకుని ఉన్న అంతరాలయంలోకి అనుమతిస్తున్నారు. దానివల్ల 150-100 రూపాయల టికెట్ కొన్న భక్తులు సర్వదర్శనం టికెట్లు తీసుకున్న వారికి ఎదురుచూపులతో నిరాశ ఎదురవుతోంది. అంతరాలయంలో ఉన్నవారు దేవుడి ముందు ఉండటంతో వెనుక గంటల తరబడి క్యూ లైన్ లో వేచి ఉన్న 100 రూపాయలు 150 రూపాయల టికెట్ భక్తులు, సర్వదర్శనం భక్తులు చాలా తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ అధికారుల లేకపోతే ఇక్కడ పనిచేస్తున్నటువంటి కింద స్థాయి ఉద్యోగస్తో అనేటువంటిది కూడా మనకు అర్థం కానటువంటి భక్తులకు అర్థం కానటువంటి పరిస్థితుల్లో నెలకొల్పబడి ఉంది. దీనిని ఈ యొక్క విఐపీ అవునా కాదా అనేటువంటి ప్రోటోకాల్ లెటర్ అనేది కంపల్సరీ పీఆర్ ఆఫీస్ లో ఇక మీద అప్పగించి వాళ్ళు ప్రోటోకాల్ ద్వారా గర్భగుడిలో కావచ్చు, దర్శనానికి కావచ్చు, ఏ దర్శనమైనా ప్రోటోకాల్ ద్వారా వెళ్లాల్సిందిగా మేము భారతీయ జనతా పార్టీ తరఫున, అదేవిధంగా అధికారులు కూడా వాళ్ళని చెక్ చేసి మరీ దర్శనానికి అనిపించాల్సిందిగా కోరుతున్నాము. జై శ్రీరామ్, జై భారత్. ఆలయంలో పనిచేసే సిబ్బందికి, క్యూ లైన్ లో ఉన్న వారికి రోజు గొడవలు జరుగుతున్నా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. అధికారులు సిఫార్సుల పేరుతో వస్తున్న వారి ప్రవర్తన, గేట్ పాస్ నిబంధనలపై అధికారులు సీరియస్ గా దృష్టి పెట్టాలని, సీసీ కెమెరాలను నిత్యం మానిటర్ చేయాలని భక్తులు కోరుతున్నారు.